अम्मा गाइस इट्स एग्जैक्टली 4:00 इन द ईवनिंग ఇప్పుడు జిమ్ అయింది నాది అండ్ మార్నింగ్ నుంచి నేనేం తినలేదు అదేం గొప్పగా చెప్పట్లేదు ఇట్స్ యాక్చువల్లీ బ్యాడ్ కాకపోతే ఈరోజు అలా అయిపోయింది టైమింగ్ జస్ట్ హ్యాడ్ టీ సో అది జరుగుతుంది అండ్ నేను జిమ్ వర్కౌట్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 13 ఇయర్స్ కంటే ఎక్కువైపోయింది బట్ ఇప్పుడు చేస్తున్నంత ఇంటెన్సిటీ తోటి ఐ నెవర్ డిడ్ బికాజ్ ఇప్పుడు ఒక గోల్ ఉంది ఒక పర్పస్ ఉంది యాజ్ ఐ సెడ్ ఒక మూవీ ఆఫర్ కోసం చేస్తున్నానని అండ్ ఇప్పుడు ఆ మూవీ ఆఫర్ నాకు 100% గ్యారంటీ కూడా లేదు బట్ నా సైడ్ నుంచి ఏమీ తక్కువ ఉండదు లూప్ హోల్స్ ఏమి ఉండొద్దు అని చెప్పేసి నేను చేస్తున్నాను ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ వెల్ అండ్ గుడ్ లేదంటే అట్లీస్ట్ ఫిట్ బాడీ అయితే వస్తుంది దట్స్ ద హోల్ పాయింట్ సో ఇప్పుడు జిమ్ ఆల్మోస్ట్ అయిపోయింది ఇప్పుడు జస్ట్ కొంచెం స్ట్రెచింగ్ చేసి వెళ్తాను అండ్ ఇంటికి వెళ్ళి స్నానం చేసి తినేసరికి 5 అయిపోతుంది సో మళ్ళీ డిన్నర్ 8:30 కల్లా ఫినిష్ చేసేయాలి సో ఇట్స్ నాట్ గుడ్ బట్ చేయక తప్పట్లేదు అండ్ ఇట్స్ నాట్ ఫర్ ఎవ్రీవన్ సో బీ కేర్ఫుల్ ఎక్సర్సైజ్ పేరా నువ్వు వెళ్తావా బాయ్ మా ఇంటి ఓనర్స్ ఇక్కడ ఊరు వెళ్తున్నారు సో వాళ్ళు బాయ్ చెప్పడానికి వెళ్తే కిమ్మి కూడా వాళ్ళతో వెళ్తా అని చెప్పేసి వెళ్తుంది ఏ ఇక్కడ అమ్మా మనం తర్వాత వెళ్దాం కమ్ ఏంటి సో బ్యాక్ హోమ్ ఇట్స్ ఆల్రెడీ 5 వచ్చి ఫ్రెష్ అయ్యి కొంచెం రెడీ అయ్యేసరికి 5 అయిపోయింది ఆకలి పోయింది మొత్తానికి ఇప్పుడు ఏం తినకూడదు అవ్వట్లేదు అండ్ ఈ టైంలో మళ్ళీ రైస్ తిని మళ్ళీ వితిన్ 3 అవర్స్లో మళ్ళీ డిన్నర్ అంటే కొంచెం కష్టం ఎండ ఎట్లా అయిపోయింది సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా సో టూ మచ్ ఎండ ఈవెన్ 6:30 దాకా ఇట్లానే ఎండ ఉంటుంది సో ఇప్పుడు నాకున్న ఆప్షన్ అయితే ప్రోటీన్ షేక్ బనానాస్ ఉన్నాయి బనానా యాపిల్ ప్రోటీన్ షేక్ కిమ్మి ఈ మధ్య బాగా అలర్ చేస్తుంది నేను ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నప్పుడు వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు పక్కన అలర్ చేస్తుంది ఇప్పుడు నేను కిమ్మి మీద కెమెరా పెడతాను సైలెంట్ అయిపోతుంది మాట్లాడు ఇప్పుడు మాట్లాడలేడు మాటలు రావు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు నేను మాట్లాడుతుంటానా ఇప్పుడు మళ్ళీ సార్ సి ఏం చెప్తున్నావు చెప్పు సోది ఏం చెప్తున్నావు చెప్పు 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 ఇంకేముంది చెప్పు ఇంకేముంది ఇంట్లో నేను కిమ్మి మాత్రమే ఉన్నాను శ్వేత ఆఫీస్కి వెళ్ళింది కిమ్మికి టీవీలో ఒక స్పెషల్ వీడియో మాత్రం చూడాలి నేను ఏది పెట్టినా చూడట్లేదు ఆ వీడియో ఏంటో చూపిస్తాను కిమ్మి క్లోజ్ యువర్ ఐస్ ఆ పెడతాను నేను క్లోజ్ యువర్ ఐస్ కిమ్మి క్లోజ్ యువర్ ఐస్ ఏయ్ క్లోజ్ యువర్ ఐస్ క్లోజ్ 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 యువర్ ఐస్ కిమ్మి అడిక్ట్ అయిపోయింది మొత్తం పొద్దున సాయంత్రం మధ్యాహ్నం రౌండ్ అండ్ రౌండ్ రౌండ్ అండ్ రౌండ్ నువ్వు చెయ్యి నువ్వు చెయ్యి నువ్వు నువ్వు సరిగ్గా చెయ్యి ఇప్పుడు ఇప్పుడు ఆ పాట పెడితే చాలు ఫుల్ ఎక్సైటెడ్ మళ్ళీ మస్కా అదే ఆ పాట పెట్టేదాకా ప్లీజ్ ప్లీజ్ ఎట్లా అంటే నువ్వు ప్లీజ్ ఎట్లా చెప్పు ఏమన్నది కి మేము నిన్న ఇప్పటిదాకా ఇట్స్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా సెమీఫైనల్ మ్యాచ్ నేను కిమ్మి ఇద్దరం కలిసి కమోన్ అని ఇండియాని ఎంకరేజ్ చేస్తున్నాం మన ఇండియన్ ఉమెన్స్ టీమ్ ఓన్లీ 3 ప్లేయర్స్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది ఆ ఓపెనర్స్ ఇద్దరు దాని తర్వాత రాడ్రిక్స్ హర్మన్ ప్రీత్ కౌర్ అంటే 3-4 మెంబర్స్ వీ 4 పోయారని ఇంక అయిపోయినట్టు మ్యాచ్
వాళ్ళు సరిగా ఆడకపోతే నేనేం చేయాలి? మన ఇండియా అట్లనే ఆడతారు, ఇండియన్ ఉమెన్స్ టీమ్ అట్లనే. అయ్యో నన్ను నువ్వు పీటీ చేస్తున్నావు నువ్వు. ఇందాక నుంచి కిమ్మి నన్ను ఇట్లా కొడతా ఉంది, ఇండియా అక్కడ ఆడతలే సరిగా, ఆ కోపం నా మీద చూపిస్తుంది. నేను యాజ్ ఎక్స్పెక్టెడ్ ఇందాక చెప్పినట్టే మన వాళ్ళు బ్యాటింగ్, ఈసారి బౌలింగ్ కూడా మరీ గలీజీ చేసి ఫీల్డింగ్ మిస్టేక్స్ వేసుకున్నా తెలియకుండా. సో ఐఎమ్ చీరింగ్ ఫర్ ఆస్ట్రేలియా కిమ్. ఇండియా పోయింది, అయిపోయింది, గాన్, ఇట్స్ గాన్. తింటా గుడ్ తింటా ఫస్ట్ టైం హౌ ఇస్ ఇట్ సూపర్ గుడ్. మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ మోడ్ మీద వచ్చింది. కిమ్మి ఫుల్ టెన్షన్, అన్నం కూడా తింటలేదు. కిమ్మి ఫేస్ ఎట్లా అయిపోయింది పాప, మ్యాచ్ ఓడిపోతుందని. ఒకవేళ ఇండియా మ్యాచ్ గెలిస్తే ఏయ్ 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 డింకి టికి డింకి టికి డింకి టికి.